हेलो फ्रेंड्स, वेलकम टू लास्वी किचन। हेल्दी रेसीपी अयिना कोर्रल दोसनु एला तयार चेसुकोवालो चूपिस्तानु। तप्पकुंडा मीरु ट्राई चेयंडी। इप्पुडु एला तयार चेयालो चूद्दाम। ఒక బౌల్ తీసుకుని 1 కప్ కొర్రలను వేసుకుని 2 నుంచి 3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసి 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి। అలాగే ఇంకో బౌల్ తీసుకుని 1/4 కప్ మినపప్పును కూడా వేసి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకుని వీటిని క్లీన్ చేసి కనీసం 4 గంటలు నానబెట్టాలి। 4 గంటల తర్వాత కొర్రలు చక్కగా నానిపోయాయి। ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్ వచ్చేలాగా చేస్తున్నాం। ఈ విధంగా మెత్తని పేస్ట్ లా చేసుకుని ఒక బౌల్ తీసుకుని బౌల్ లోకి వేసుకుందాం। అలాగే మినపప్పు కూడా సేమ్ మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం। ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఆల్్రెడీ ప్రిపేర్ చేసుకున్న కొర్రల పేస్ట్ లో దీని కూడా యాడ్ చేసుకుని రెండు బాగా కలిసేలాగా కలుపుకుందాం। ఇలా కలుపుకున్న తర్వాత దీని కనీసం 8 గంటల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి। 8 గంటల తర్వాత ఈ పిండికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకుందాం। ఇలా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సిన క్వాంటిటీ పిండిని మరొక బౌల్ లోకి తీసుకుని దోశ బ్యాటర్ వచ్చేలాగా వాటర్ ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి। ఈ విధంగా దోశలు వేయడానికి కావాల్సిన బ్యాటర్ వచ్చేలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం। pan తీసుకుని pan హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పిండితో దోశ వేసుకుందాం। దీనిలో నెయ్యి గాని ఆయిల్ గాని అప్లై చేసుకుని రెండు వైపులా కాల్చుకుందాం। అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఉండే హెల్దీ కొర్రల దోశ రెడీ అయిపోయింది। తప్పకుండా మీరు ట్రై చేయండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। న్యూ నోటిఫికేషన్ కి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।